నిర్గమకాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునుడి మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనుతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయెను. ఆ దద్దుర్ల వలన శకునుగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయేది. ఆ దద్దుర్లు శకునుగాండ్ర మీదను ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. మరోసారి చదువుతున్న 12వ వచనం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. దేవుడు ఐగుప్తు దేశానికి 10 తెగుళ్ళు పంపించాడు. 10 మొదటి 5 తెగుళ్ళల్లో ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడి మాట వినలే. మిగిలినటువంటి 5 తెగుళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 తెగుళ్ళలో యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. తేడా గమనించండి, మొదటి 5 తెగుళ్ళల్లో ఫరోనే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 6వ తెగులు 7, 8, 9, 10వ తెగులు ఉంది కదా, మిగిలిన 5 తెగులు ఉన్నాయి 2వ భాగంలో. ఈ తెగులలో యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచెను గనుక అతడు మారు మనసు పొందలే. చాలామంది దేవుణ్ణి ఎలా ఊహిస్తారంటే 70-80 సంవత్సరాల ముసలు ఉంటారు ఇంట్లో, చిన్నపిల్లలు చిల్లర చేసలు చేస్తూ ఉంటే అరే అలా చేయొద్దురా అరే అలా చేయొద్దురా అంటూ ఉంటారు. మాటికి కొట్టరు, వాళ్ళు కొట్టరు, దండించరు. ఎంతసేపటికి గడ్డం పట్టుకొని మా నాన్నే మాకన్నే అలా చేయొద్దురా అంటూ ఉంటారు. వీడు ఎంత చిల్లర పని చేస్తున్నా అదే మాట ఉంటారు వాళ్ళు. వీడు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నా సరే వాళ్ళు గడ్డం పట్టుకొని చెప్తుంటారు. దేవుణ్ణి ఇలా ఊహిస్తారు చాలామంది. ఆయన 80-70 సంవత్సరాల ముసలోళ్ళలాగా మనం చేస్తున్న ప్రతి పనికి మాలిన పనికి గడ్డం పట్టుకొని ఒరే మారరా ఒరే మారరా ఒరే మారరా అంటూ ఉంటాడేమో. ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, ఇలాంటి సిరీస్లో ఇంకా ఏమన్నా మయుళ్ళు వస్తాయి కదా, ఈ టైప్ అనుకుంటారు దేవుణ్ణి. మొదటి 5 తెగుళ్ళలో ఫరో గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు దేవుడు ఒరే మారరా ఒరే మారరా అని. 2వ అర్ధభాగంలో మిగిలిన 5 తెగుళ్ళు ఉన్నాయే, అప్పుడు దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడుకున్న స్వభావం మనకు అర్థం కావాలి. ప్రతి నాణ్యానికి 2 వైపులు ఉంటాయి, ఒకటి బొమ్మ ఇంకొకటి బొరుసు. అబ్బే నాకు బొరుసు వద్దండి, 2 వైపులా బొమ్మ కావాలంటే ఆ నాణ్యం చెల్లదు. చెల్లే నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. బైబిల్లో దేవుడికి 2 కోణాలు ఉన్నాయి, 2 వైపులు ఉన్నాయి. బొమ్మ ఉంది, బొరుసు ఉంది. మొత్తం 10 తెగుళ్ళలో మొదటి 5 తెగుళ్ళలో గడ్డం పట్టుకున్నాడు ఫరో. ఈ అద్భుతానికైనా మారరా ఫరో, ఈ అద్భుతానికైనా మారరా అని గడ్డం పట్టుకున్నాడు 5 సార్లు. నేను మారేదే లే, నువ్వు ఎన్నైనా చెప్పు నేను మారేదే లే అని భీష్మించి కూర్చున్నాడు ఫరో. 2వ భాగంలో 6వ తెగుళ్ళ నుంచి దేవుడే కఠినపరిచాడు ఫరోని. ఎందుకని అంటే మొదటి భాగంలో దేవుడు అంటే ఫరోకు నచ్చలే కాబట్టి మారలే. ఈ 5 తెగుళ్ళు వచ్చేటప్పటికీ దేవుడికి విసుగొచ్చింది, ఇక వీడు కూడా నాకు వద్దు, ఇక ఈ ఫరో నాకు వద్దు, వీడు మారినా వద్దు ఇక నాకు అనే స్థాయికి దేవుడు వచ్చాడు. మొదటి భాగంలో ఉన్నా ప్రమాదమే, 2వ భాగంలో ఉన్నా ప్రమాదమే. మొదటి భాగం కంటే 2వ భాగం మరి ప్రమాదకరం. కారణం ఏంటంటే ఆయనే కావాలని కఠినపరుస్తూ ఉన్నప్పుడు ఇంతకంటే దారుణమైనటువంటి మాట ఇంకొకటి లేదు. నరకం కంటే భయంకరమైన మాట దేవుడే కావాలని కఠినపరుస్తున్నాడు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా సరే మన గుండెను మార్చుకోకుండా పెట్టుకున్నా ప్రమాదమే. అలా చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒకనొక టైంలో ఇక మారకుండా ఆయనే కఠినపరుస్తాడు. ఒక సహోదరుడు ఒక మాట చెప్పాడు నాకు. వాళ్ళ నాన్న ఒక కుక్కను తెచ్చాడంట, బాగా డబ్బు పెట్టి కుక్కను తెచ్చి దాన్ని ఇంట్లో పెంచుతున్నాడంట. దానికి రోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాస్ట్లీగా పెంచుతున్నాడు. దాన్ని అలా పెంచుతూ ఉంటే బాగా తింటుంది, ఇంట్లో అందరితో బాగా హాయిగా ఆడుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత
ఉన్నట్టుండి అది విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈయనకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారంట, మిగతా వాళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద కరవడం, వాళ్ళని కరవడం, వాళ్ళని భయపెట్టడం చేస్తుందంట. ఇంట్లో వాళ్ళనే అంతవరకు బాగానే ఉంది, ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, కానీ ఈ యజమాని వస్తే మాత్రం విపరీతమైన అభిమానం చూపెడుతుంది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం కరవడం, అరవడం చేస్తూ ఉందంట. భరించారు భరించారు. ఒకరోజు చెప్పారు ఈయనకి, నువ్వు తెచ్చిన కుక్క ఏమైందంటే మాకు తలనొప్పి అయిపోయింది, ఇంట్లో ఉన్న మాకే భయం అవుతుంది అని కంప్లైంట్ చేశారంట. ఆయన చూశారు, రెండు మూడు రోజులు చూశాడు, దాన్ని తీరు మారలే. దాన్ని కారులో వెనకెక్కించుకొని వెళ్ళి ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళి ఒక అడవిలో తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కట్టేసి మరలా కారు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర డబుల్ బ్యారల్ గన్ ఉందంట. ఆయన మిలిటరీలో పనిచేశాడు, డబుల్ బ్యారల్ గన్ను తీసుకొని దానికి ఎక్కువ పెట్టాడంట. ఆయనే కదా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెచ్చి దానికి మాంసం పెట్టి, రుచికరమైన భోజనం పెట్టి, విలువైన భోజనం పెట్టి, స్నానం చేయించి ఏంటేంటో చేసి పెంచాడు. అదే చేతులు మరలా డబుల్ బ్యారల్ గన్ ఎత్తి దాని గుండెకి ఎక్కువ పెడుతున్నాడంటే తేడా. గుండెను మార్చుకోకపోతే మాంసం పెట్టిన చేతులే నీ గుండెకి గురి పెడతాయి. ఫరోను మార్చడానికి దేవుడు 5 రకాల సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. నేను మారేదే లే అని భీష్మించి కూర్చున్నాడు. 2వ అర్ధ భాగంలో ఇక ఆ గుండె మారకూడదు అని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. మొదటి భాగంలో ఫరో నేను మారకూడదు అనుకున్నాడు, 2వ భాగంలో ఫరో మారకూడదని దేవుడు అనుకున్నాడు. చాలా భయంకరం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. యెహోవానే కఠినపరిచాడు, ఇక వద్దనుకున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికైనా దేవుడు పదే పదే వాక్యం ద్వారా చెబుతూ ఉంటే, మారు మారు అని చెబుతూ ఉంటే, మనం మారకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే, ఒకానొక దినాన మనం మారదామన్నా సరే మారకుండా ఆయన కఠినపరిచేస్తాడు. దేవునికి దీర్ఘశాంతం ఎక్కువ, ఆయన కరుణామయుడు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం గొప్పది. కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఒక లిమిట్ వరకు ఆయన ఆగుతాడు, ఒక హద్దు వరకు ఆయన దీర్ఘశాంతం చూపెడతాడు. హద్దు దాటిన తర్వాత ఉగ్రత కూడా చూపెడతాడు. సౌలు అనే ఒక రాజు ఉన్నాడు ఇశ్రాయేలీలకి. గాడిదలను మేపుకుంటూ ఉంటే గాడిదలు మేపే ఆ స్థితిలోంచి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా అభిషేకించాడు దేవుడు. గాడిదలు మేపుకుంటే అవన్నీ రాజు చేసింది ఎవరు? ఎవరు? దేవుడే. మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందంట. యెహోవా యద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింపగా, బాధ పెట్టగా అని రాస్తున్నాడు. గాడిదలు మేపుతూ ఉంటే తీసుకుని వచ్చి సింహాసనం మీద రాజుగా అభిషేకం చేశాడు. కానీ ఆ దేవుడికి వీపు చూపెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తాను ఇచ్చినటువంటి ఆత్మను మరలా తీసుకుని దురాత్మని ఆయన దగ్గరికి పంపించాడంట. ఎవరో ఎవరో? యెహోవానే. ఏ యెహోవా అయితే తన ఆత్మను ఇచ్చాడో సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, వీపు చూపెట్టిన తర్వాత, పాపం జరిగిన తర్వాత, జీవితాన్ని మార్చుకోకుండా కఠినపరచుకున్న తర్వాత తన ఆత్మను తీసుకుని దురాత్మను పంపించాడంట. రెండు ఆయనే చేశాడు. మర్యాదకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చింది ఆయనే, మర్యాద తప్పినప్పుడు దురాత్మను పంపించింది ఆయనే. చాలామందికి తెలియదు పాపం దేవుడి గురించి. ఎంతసేపు దేవుడు అంటే మనకు అన్ని మేలులే చేస్తుంటాడేమో, ఇంటికి ఎప్పుడు పచ్చగా పచ్చతోనాలు కడుతూ ఉంటాడేమో అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, వాడిపోయిన ఆకులు కూడా కడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి మర్యాదగా ఉన్నంతకాలం ఆయన ఆత్మ మనల్ని కాపాడుతుంది, క్షేమాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, భద్రతని ఇస్తుంది. మర్యాద తప్పిన తర్వాత దురాత్మ వచ్చి వెరపింప మొదలు పెట్టగా, బాధ పెట్టడం మొదలు పెట్టగా. చాలామంది చర్చిలో ఉంటాం, దురాత్మల చేత పీడించబడుతూ ఉంటాం. ఎందుకు పీడించబడుతూ ఉంటాం చెప్పండి? చర్చిలో ఫ్యాన్ ఎక్కడుందో ఖచ్చితంగా గురి చూసుకొని దాని కింద కూర్చొని ఎంతసేపు దేవుడు చెబుతున్న గుండె మార్చుకోకుండా వచ్చిపోతూ ఉంటే ఏంటి ఉపయోగం నీ వల్ల? కనుక దేవుడికి ఒక హద్దు ఉంది, ఆ హద్దు వరకు మనం మన తల దించుకొని ఆయనకి సాగిలపడితే మర్యాద గౌరవం.
నువ్వు ఎన్నైనా చెప్పు ప్రభువా, నేను చేసేదే చేసేదంటే ఆయన చేసేది కూడా ఇంకొకటి ఉండదు. రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఏం చేశాడంట? దేవుడు అపవిత్రతకి అప్పగించాడంట. ఎవరిని? అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. విగ్రహారాధన చేసేటట్టుగా ఎవరు వారిని అపవిత్రతకు అప్పగించాడు? దేవుడే. దేవుడే ఎందుకు అప్పగించాడు? ఎందుకంటే వారు తమ హృదయముల దురాశలను అనుసరించి బ్రతకాలనుకున్నారు కాబట్టి వారికి అదే ఇచ్చాడు ఆయన. ముందే చెప్పాను నేను, దేవుడు మనల్ని గౌరవిస్తాడు. మనకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యమే ఇస్తాడు ఆయన. మనకు పరిష్కారం కావాలంటే పరిష్కారమే ఇస్తాడు ఆయన. ప్రభువ నాకు పాపం కావాలంటే పాపానికి సంబంధించిన ద్వారాలన్నీ తెరుస్తాడు ఆయన. జీవితాంతం పాపం చేస్తూ పాపంలోనే పోవచ్చు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి. బైబిల్లో దేవుని దగ్గరకు వస్తే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండమంటాడు. మనకేమో లోకం అందంగా కనిపిస్తూ ఉంటుంది. లేదు ప్రభువా, మాకు దేవుడు కావాలి ప్లస్ పాపము కావాలి అంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని విగ్రహారాధన అంటారు. విగ్రహారాధనలో దేవుడు ఉంటాడు ప్లస్ పాపము ఉంటుంది. మనం పాపం చేసిన ప్రతిసారి ఆ భగవంతుడు మనల్ని చెయ్యి పట్టుకోడు, మనకు ఎలాంటి ఆజ్ఞలు జారీ చేయడు, మనల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టడు. ఎంత పాపమైనా చేయొచ్చు, మరలా వచ్చి సాగిలపడచ్చు. ఎందుకంటే దాన్ని చేసింది మనమే కాబట్టి. దానికి మనం నోరు పెట్టాం, అది అసలు మాట్లాడదు. దానికి మనం చెవులు పెట్టాం, అది అసలు వినదు. దానికి మనం కళ్ళు పెట్టాం, అది అసలు చూడదు. దానికి మనం చేతులు పెట్టాం, అది అసలు మనం చేయి పట్టుకోదు పాపం చేస్తూ ఉంటే. కాబట్టి మనకు దేవుడు ఉంటాడు, అదే సమయంలో పాపం కూడా జరుగుతూ ఉంటుంది. మన హృదయమున దురాశని బట్టి అపవిత్రతకు అప్పగించాడు ఆయన. బెల్సస్సర్ అని ఒక రాజు ఉన్నాడు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో. వాడు పార్టీ చేసుకుంటూ, వాడు పార్టీ ఎలా చేసుకుంటున్నాడంటే ఉంపుడు గత్తెలు అందరూ పెట్టుకున్నాడు వరుసగా, చేతిలో గిన్నెలు పెట్టుకున్నాడు, అందులో సారాయి పోసుకున్నాడు, సారాయి తాగుతున్నాడు, ఉంపుడు గత్తెలతో ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి దేవతలను కూడా స్తుతిస్తున్నాడంట. అదే సమయంలో బెల్సస్సరు, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు. చూడనైనను, విననైను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమనున్నవో ఆయనను నీవు గణపరచలేదు. చేతిలో పాత్రలు పట్టుకున్నారంట, సారాయి పోసుకున్నారంట, ఇటువైపు రాణులు ఉపవత్తున్నారంట, డాన్స్ వేస్తున్నాడంట, కర్ర, రాయి, ఇత్తడి, ఇనుము, బంగారు, వెండి అనువాటితో చేయబడిన దేవతలు వాటిని స్తుతిస్తున్నావు. కానీ అసలు నీ శ్వాస ఎవని ఎవని స్వాధీనంలో ఉందో ఆ దేవుని నువ్వు గణపరచట్లేదు. చూసారా, విగ్రహారాధన చేసావనుకో తాగొచ్చు, తిరగొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమీ అనుభవే. ఏమని అంటాయా? బెల్సస్సర్ని ఏమన్నా ఆ విగ్రహాలు ఏమి అనలే. అనింది ఎవరో తెలుసా? ఎవని వశములో ఈ వ్యక్తి శ్వాస ఆడుతుందో ఆ దేవుడు అంటున్నాడు. బైబిల్ దేవుని దగ్గరకు వస్తే మనిషికి చాలా కష్టం. ఆయన చేయి పట్టుకుంటాడు పాపం చేయకూడదని. ప్రతి దగ్గర ఆ టోల్గేట్ పెట్టేస్తాడు ఆయన. అడుగు తీసి అడుగు పెడితే టోల్గేటే. బైబిల్ దేవుని దగ్గరకు వస్తే అడుగు తీసి అడుగు పెడితే టోల్గేటే, స్టాప్, ఏముంది బయటది చెక్ చేద్దాం అంటుంటాడు. సాఫీగా ఉండడం జర్నీ,
బైబిల్ దేవుని దగ్గరికి వస్తే జర్నీ సాఫీగా జరగదు. ప్రతి చోట టోల్ గేట్ ఉంటుంది, మొత్తం సరికంతా దింపాలా, అంతా చూపెట్టాలి, ఏం లేదన్నా మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ పోతూ ఉండాలా. అదే విగ్రహారాధనలో అయితే జర్నీ చాలా స్పీడ్గా, చాలా సాఫీగా, చాలా హాయిగా ఉంటుంది. టోల్ గేటే ఉండదు, మలుపులే ఉండవు, టర్నింగ్లే ఉండవు, ఎత్తులు తగ్గలే ఉండవు, చక్కగా వెళ్తూ ఉంటుంది. అది బెల్సస్సరు. అందుకే కర్ర, రాయి, ఇత్తడి, ఇనుము, బంగారు అనువాటితో చేయబడిన దేవతను స్తుతిస్తున్నాడంట. ఎలా? చేతిలో సారాయి పట్టుకొని పక్కనే ఉంపుడు గతిని పెట్టుకొని స్తుతిస్తున్నాడంట. ఎంత మంచి భక్తి చూడండి ఇది. కానీ బైబిల్ దేవుడి దగ్గరికి వచ్చామనుకో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే, ఎప్పుడు అప్పుడే అప్పుడే వాని హృదయంలో వ్యభిచారం జరిగింది, పట్టేశాడు ఆయన. మన హృదయం దురాశ ఎలాగుంటే మనకు అదే ఇస్తాడు ఆయన. ప్రభువా నేను గుండెని మార్చుకోవద్దు అనుకుంటున్నాంటే, అయితే రానా, నీకు ఒక డిపార్ట్మెంట్ ఉందని విగ్రహారాధన డిపార్ట్మెంట్లో పెడతాడు ఆయన. నీకు అప్పుడు దేవుడు ఉంటాడు, పాపము ఉంటుంది, చచ్చిన తర్వాత నరకం కూడా ఉంటుంది. 26 వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. దేవుళ్ళో ఇలాంటి కోణం ఉందని చాలా మందికి తెలియదు. ఎంతసేపు ప్రేమామయుడేమో అనుకుంటూ ఉంటారు. ఒక హద్దు దాటిన తర్వాత ఆయనే మన శత్రువు అవుతాడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి జరిగించరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చే తప్పిదమైనకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులైరి. లోకంలో జరుగుతున్న దరిద్రాలన్నీ ఉన్నాయి చూసారా, ఆయన అప్పగిస్తే ఇక బయటికి రాలేక పాపాల్లో కొనసాగుతున్నారు. రేపు చచ్చిన తర్వాత నరకం గ్యారంటీ. బ్రతికుండగానే ఆయన మనల్ని వద్దనుకున్నాడంటే చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బ్రతికుండగానే వద్దనుకున్నాడు ఆయన, అప్పగించేశాడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా, నీ ఇష్టం వచ్చింది మాట్లాడు, నీ ఇష్టం వచ్చింది చేయి, ఎందుకంటే చెప్పింది వినలేదు కదా, నీ ఇష్టం. తెస్సలోనికయులకు రాసిన 2:9-12 చాలా జాగ్రత్తగా వినండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధాన్ని నమ్మేటట్టుగా మోసం చేసే శక్తిని ఎవరు పంపిస్తున్నారంట? దేవుడు పంపిస్తున్నాడు. ఎవరి మీదకి? నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. రక్షణలోకి రావాలంటే సత్యాన్ని బట్టి రావాలా? ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే ఎలా రావాలా? సత్యాన్ని బట్టి రావాలా? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే అప్పుడు అలాంటి వారి రాక ఎలాగుంటుందంటే మోసంతో కూడినటువంటి రాక, మోసంతో కూడినటువంటి సూచక్రియలు, మోసంతో కూడినటువంటి అద్భుతాలు, మోసంతో కూడినటువంటి స్వస్థతలు. ఎవరు పంపించారంట? దేవుడే అబద్ధాన్ని నమ్మేటట్టుగా వారికి మనసు పుట్టిస్తున్నాడు. ఎందుకు అంటే సత్యం చెప్పినప్పుడు వాళ్ళకి చెవికెక్కలేదు కాబట్టి అబద్ధాన్నే నమ్మండి. భయంకరం కదా. ఈరోజు చాలామంది మేము వాక్యాన్ని వింటున్నామనే భ్రమలో అబద్ధాన్ని వింటున్నారు, మాకు దేవుడు ఏదో చేస్తున్నారనే భ్రమలో నాశనానికి వెళ్తున్నారు. దేవుడు చేసే అద్భుతానికి, దయ్యం చేసే అద్భుతానికి, దేవుడు మనల్ని బాగు చేసే అద్భుతానికి, దేవుడు మనల్ని నాశనానికి పంపించేసే అద్భుతానికి తేడా ఏంటంటే, నాశనానికి పంపించే అద్భుతంలో గుండె మారదు, జీవితం మారదు. బాగు చేసేదానికి అద్భుతం చేస్తే కనుక మనల్ని బాగు చేస్తాడు ఆయన. నా జీవితంలో చెబుతున్నాను, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా కదా, ఏదో అద్భుతం జరిగిందని నేను నమ్మలే. నా చెల్లెలు నా ఒళ్ళో పడుకొని చనిపోయింది. అలా చనిపోగానే వెంటనే ఆలోచన ప్రారంభమైంది, ఏంటి లేవట్లే, చచ్చిపోతే అంతేనా, అందరి పరిస్థితి అంతేనా, ఇక లేవరా, అయిపోయిందా, ఈ లోకంతో సంబంధం తెగిపోయిందా,
మరి ఈ లోకంతో ఇంత సింపుల్ గా సంబంధం తెగిపోతూ ఉంటా నేను ఎందుకని ప్రయాస పడాలా ఈ ప్రపంచం కోసం నేను ఎందుకని పరిగెలెత్తాలా ఈ ప్రపంచం కోసం ఈ చావు వాస్తవం అయితే దీని గురించి కదా మనం ఆలోచించాల్సి ఉంది ఈ చావును తప్పించేది ఎవరు ఈ చావు తర్వాత మనల్ని మోక్షాన్ని తీసుకునే వెళ్ళేది ఎవరు ఈ చావు తర్వాత దేవుని ఎదుటగా మనం నిలబడితే నేను పాపాత్ముని కదా నా పాపాలను రక్షించేది ఎవరు నన్ను విడిపించేది ఎవరు ఈ మరణ భయం నుంచి నన్ను కాపాడేది ఎవడు అప్పుడు ఆలోచించాను అలా వచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి అలా నమ్ముకున్న యేసుక్రీస్తుని నా జీవితం ఈ రోజు మారింది కొంతమంది నిలబెట్టాం అనుకో మేము యేసుక్రీస్తుని ఇంకా 40 సంవత్సరాలు అయిందన్నో అంటాం ఇప్పటికీ ఆకు ఒక్క మానవ ఇప్పటికీ సిగరెట్ మానవ ఇప్పటికీ వ్యభిచారం మానవ ఇప్పటికీ మోహపు చూపులు మానవ ఇప్పటికీ అబద్ధాలు మానవ ఇప్పటికీ మోసం మానవ నువ్వు 40 సంవత్సరాలుగా యేసుని నమ్ముకుంటే ఉపయోగం ఏంది 4000 సంవత్సరాలుగా యేసుని నమ్ముకుంటే ఉపయోగం ఏంది మళ్ళీ వాళ్ళని కలబెట్టావు అనుకో సాక్ష్యం మీద సాక్ష్యం సాక్ష్యం మీద సాక్ష్యం సాక్ష్యం మీద సాక్ష్యం వస్తనే ఉంటాయి పొంకాల పొంకాల వస్తనే ఉంటాయి మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు వాని రాక అబద్ధముతో జరుగుతుంది మోసంతో జరుగుతుంది మనల్ని దేవుడు నెత్తి మీద మొటికాయ వేస్తున్నాడంటే మారు మనసు పొందరా అని కూర్చోబెట్టి మేపుతున్నాడంటే రేపు కసాయోడికి అమ్ముతాడని పొలంలో పని చేయించుకోవడానికి యజమాని గనుక పశువును మేపుతున్నాడు అనుకో దానికి క్రమశిక్షణ పెడతాడు కసాయోడికి అమ్మడానికి అనుకో దానికి ఏ క్రమశిక్షణ ఉండదో వదిలిపెడితే మేయడమే రాత్రైనా పగలైనా ఎందుకంటే బాగా కండబట్టాలి కదా దేవుని నిన్ను బాగా కండబట్టేటట్టు మేపుతున్నాడా లేకపోతే ప్రతిరోజు క్రమశిక్షణ పెంచుతున్నాడా మనకు క్రమశిక్షణ ఎందుకన్నా ఆకు వాడిపోకుండా ఎప్పుడు పచ్చగా క్షేమంగా మనం ఆరోగ్యంగా పట్టుకున్నదల్లా బంగారం అవుతూ ఉంటే అది కదా దేవుడు అంటే అది కాదు దేవుడు అంటే దేవుడికి రెండు కోణాలు ఉన్నాయి గడ్డం పట్టుకునేవాడు గడ్డం పట్టుకుంటాడు అప్పుడు వింటే మర్యాద ఆయన గడ్డం పట్టుకుంటున్నా సరే విదిలించుకున్నావు అనుకో నువ్వు ఆయన గడ్డం పట్టుకున్నా వినే పరిస్థితి ఉండడు ఆయనక లేకపోతే ఫరో 6 అడుగుల మనిషి అంత చిన్న గుండె దీన్ని మార్చడానికి మోషేను సిద్ధపరిచాడు అహరోను సిద్ధపరిచాడు 5 అద్భుతమైన సూచక్రియలు కళ్ళెదురుగా చూపెట్టాడు కానీ మారలే ఇంకెందుకు ఫరో కాబట్టి రెండవ సెక్షన్లో ఏం చేశాడు తెలుసా మొదటి సెక్షన్లో మారు మనసు కోసం అద్భుతాలు చేయించాడు మానవుడు మారలే రెండవ సెక్షన్లో ఎర్ర సముద్రంలో నడి సముద్రంలో ముంచేదానికి ప్లాన్ చేశాడు గుండెను కఠినపరిచి గుండెను కఠినపరిచి 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 ఎర్ర సముద్రం మధ్యలో నిలవబెట్టి మొత్తం నీళ్ళని మీద వేసి జల సమాధి చేశాడు ఒక రాజుకు పట్టాల్సిన గతి ఇదేనా సింహాసనం మీద మర్యాద కూర్చొని ఉన్నప్పుడు చెబితే విన్నప్పుడు మర్యాద ఉండేది సింహాసనాన్ని విడిచిపెట్టి పరిగెడతావా ఇశ్రాయేల్ వెంబడి ఖచ్చితంగా ప్లాన్ చేశాడండి ఎర్ర సముద్రం మధ్యలోకి తీసుకుని వచ్చాడు అందరిని సైన్యాన్ని రాజుని మొత్తం అందరిని తీసుకొని వచ్చాడు అప్పుడు గోడగా ఉన్నటువంటి నీళ్ళను ఒక్కసారి మీద పడేశాడు అంతే శవాలు కూడా బయటకు తెచ్చుకొని ఊరేగింపుగా ఊరేగించుకునేదానికి లేకుండా పోయింది శవాలకు కూడా ఊరేగింపు లేదు జల సమాధి అడ్రస్లు లేవు ఆధార్ కార్డు లేవు మొత్తం గల్లంత అయిపోయాయి ఆయన మనల్ని మారు మనసుకు ప్రేరేపిస్తున్నప్పుడు కష్టమైనా నష్టమైనా పాపాన్ని విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకొని సాగిలపడి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం పేరుతో రక్షణ పొందితే మంచిది వందలకు వేల ప్రసంగాలు చేస్తూనే ఉన్నా సరే వాకింగ్ చెబుతున్నా సరే మన గుండెను కఠినపరచుకుంటే ఒకనొక దినాన ఆయన కఠినపరచడం ప్రారంభిస్తాడు ఇక నిన్ను ఎవడు బాగు చేయలేడు దేవుడే ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరిస్తే దాన్ని మెత్తన చేసేవాడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో ఎవరూ లేరు యేసుక్రీస్తు ఒకసారి అద్భుతం చేశాడు దయాన్ని వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టగానే పక్కనే శాస్త్రులు పరిచయలు ఉండి ఈయన అద్భుతం చేసింది ఎలాగంటే బయల్జుబూల్ అనే దయ్యాల వలన ఈయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అన్నాడు అప్పుడు యేసుప్రభు అన్నాడు దేవుడికి విరోధంగా మీరు మాట్లాడండి మీకు క్షమాపణ వస్తుంది మనిషి కుమారుడైన నాకు విరోధంగా మీరు మాట్లాడండి మీకు క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మీరు మాట్లాడితే మీకు క్షమాపణ లేదు అన్నాడు దాని ఉద్దేశం ఏంటో తెలుసా ఇక్కడ అద్భుతం జరిగింది పరిశుద్ధాత్మ వలనని మీకు తెలుసు కానీ అందరూ వినేటట్టుగా ఏం మాట్లాడుతున్నారంటే ఈయన అద్భుతం చేసింది దేవుని వల్ల కాదు ఈయన అద్భుతం చేసింది దయ్యాలకు అధిపతి వలన చేశాడు అని మీకు తెలిసినా మీకు అర్థమైనా అర్థం కానట్టు తెలియనట్టు డ్రామా చేస్తున్నారు మీకు ఈ జీవితంలో క్షమాపణ లేదు నిద్రపోయేవాడిని లేపొచ్చంట నిద్రపోకుండా ఉండేవాడిని కూడా లేపొచ్చంట నిద్రపోయినట్టు నటించేవాడిని
లేపడం చాలా కష్టం. ఇటువైపు తడితే అటువైపు బొర్లుకుంటాడు, అటువైపు తడితే ఇటువైపు బొర్లుకుంటాడు. వాస్తవంగా నిద్రపోతే ఉలికిపడి లేస్తా అంటాడు, నిద్రపోలేదనుకో ఆ చెప్పరా అంటాడు. ఈ మధ్యలో ఉన్న బ్యాచ్నే లేపడం చాలా కష్టం. ఏదో గాఢంగా నిద్రపోతున్నట్టు దుప్పటి దాన్ని ఊ ఆ అంటుంటాడు, లోపల నుంచి ఏ నిద్ర ఉండదు లోపల. శాస్త్రులు పరిసయులు సద్దుకైలు తెలుసు ఒక వ్యక్తి దయ్యాన్ని పో అంటే వెళ్ళదని, పొమ్మంటే అలా వెళ్తుందంటే పొమ్మంటున్నాడు దేవుని శక్తితో దీన్ని చేశాడని తెలుసు వాళ్ళకి. కానీ ఏమంటున్నారు తెలుసా, ఇది దేవుని శక్తి కాదు ఇది దయ్యం వల్ల జరిగింది అంటే ఇక వీళ్ళని ఎవరైనా మారుస్తారా, కంటి పరీక్ష చేసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకో, మనలో కుర్చీలో కూర్చోబెడతాడు, ఎదురుగా అనిల్ చాట్ అని ఒకటి ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, దాని మీద ఏబీసీలు ఒకటి రెండు ఉంటాయి, అక్కడ ఉండేది ఏంటి అన్నాం అనుకో, ఒకటి అని కనిపిస్తూ ఉంది, అబ్బాయి నాకు కనిపించట్లేదు మేడం అంటే ఇంక ఈవిడేం చేస్తుంది, నీకు కనబడితే కనబడింది అని చెప్పు, కనబడలేదంటే కనబడలేదని చెప్పు, ఆవిడ ఏదైనా చేస్తుంది నీకు. ఆడ అంత బాగా కనిపిస్తున్నా సరే అబ్బాయి నాకు కనిపించట్లేదంటే ఇంకా ఆవిడేం చేస్తుంది, నేను ఏం చేయలేదు, నేను ఎవడో ఏం చేయలేడు ఇక వదిలిపెట్టడమే. దేవుడు కూడా అంతే, ఎరా మారుతావా మారుతాను ప్రభువా సహాయం చేయి అంటే ఆయన సహాయం చేస్తాడు. నేను మారను అంటే ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు. నేను మారను ప్రభు అంటే ఆయన కూడా మన గుండెని కఠినపరుస్తాడు. దేవుడికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన మనల్ని మార్చడానికి కలవరి శిలువలో ప్రాణం పెట్టారు, రక్తం గార్చాడు, దాని దగ్గరకు వచ్చి మారు మనసు వంచితే మంచిది రక్షిస్తాడు. లేదు, ఆ కలవరి శిలువలో రక్తాన్ని మనం అపవిత్రం చేస్తే రేపు మనం పోయేది నరకానికే. ఆయన భంగపడినప్పుడు మనం చెవి ఎగ్గలే. రోమీయులకు రాసిన పత్రిక 2:5 నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇప్పుడు కఠినం చేసుకుంటున్నావు అంటే అర్థం దేవుని న్యాయమైన తీర్పు ఒకటి ఉంది, ఆ రోజు ఉగ్రతను కూర్చుకుంటున్నావు. దేవుడు మన కఠిన హృదయాన్ని మార్చడానికి కొన్ని కార్యాలు చేస్తాడు, అప్పుడు మన కఠిన హృదయాన్ని తొలగించుకుంటే మంచిది. అలా కాకుండా కఠినపరుచుకుంటూనే ఉంటే ఒకనొక దినాన్న ఆయనే కఠినపరుస్తాడు, ఇకెవరు దాన్ని మెత్తన చేయలేరు. 29వ సామెతల గ్రంథం 1 చూడండి ఏముంది అక్కడ, ఎన్నిసార్లు గద్దించినను లోబడ నొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మగును. ఉందా అక్కడ, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఫరోకు పట్టిన గతి అదే కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. ఫరోక్ అదే కదా ఆయన చేసింది, చెప్పాడు 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 వినలే, తర్వాత కఠినపరిచి 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 ఎర్ర సముద్రం మధ్యలో నిలవబెట్టి నీళ్ళలో జల సమాధి చేశాడు. ఫరో అనుకున్నాడా నేను నీళ్ళలో తస్తానని? ఫరో ఏమనుకున్నాడంటే ఆ ఇస్రాయేళ్ళు ఎలా తప్పించుకుంటారో చూద్దాం అనుకుని వచ్చాడు. ఈయనే తస్తాడని ఆయనకు తెలియదు. వాస్తవం దేవుడు మన హృదయాన్ని కఠినపరుస్తున్నాడంటే మనల్ని నాశనానికి తీసుకుని వెళ్తున్నాడు. దయచేసి జాగ్రత్త ప్రభువా, ఎన్నిసార్లు మీరు చెప్తున్నా సరే నాకు ఎక్కట్లేదు, ఎన్నిసార్లు మీరు నన్ను గద్దిస్తున్నా సరే లోబడాలని నాకు లేదు, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే మార్చుకోవాలని నాకు లేదు, అయ్యా ఈ కఠిన హృదయం నుంచి నన్ను తొలగించు, నా గుండెను మెత్తన చేయి, నాకు మాంసం గుండె నువ్వు, నాకు కొత్త స్వభావం నువ్వు. ప్రభువా నీవే నా మీద కోపగించుకుంటే నీవే నన్ను కఠినపరిస్తే నాకు మారు మనసు ఎక్కడయ్యా, నాకు రక్షణ ఎక్కడయ్యా, దయతో నన్ను క్షమించు, నా హృదయాన్ని మెత్తన చేయి, ప్రతి పాపానికి స్పందించి మీకు లోబడ్డానికి సహాయం చేయి అని మనం ప్రార్థన చేస్తే ఆయన మన కఠిన హృదయాన్ని తీసివేస్తాడు. అది యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పింది ఏంటంటే మీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తా అన్నాడు. మీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తా, అప్పుడు తెలుస్తుంది పాపం అంటే ఏంటో పరిశుద్ధత అంటే ఏంటో, పాపం ఎంత చెడ్డదో పరిశుద్ధత ఎంత మంచిదో అప్పుడు అర్థమవుతుంది. ఆ రాతి గుండె ఉన్నంతసేపు మనకు పాపం అసహ్యంగా అనిపించదు, మంచిదిగా అనిపిస్తుంది, అయితే మనల్ని అది నాశనానికి తీసుకుని వెళ్తుంది. దేవుడు మన హృదయాన్ని కఠినపరుస్తున్నాడా లేకపోతే కఠినంగా ఉంది మార్చుకొని హెచ్చరిస్తున్నాడా మనకు మనమే ఆలోచించుకుందాం. ఒక హద్దు వరకే ఆయన ప్రతిమలు ఆడతాడు, హద్దు దాటిన తర్వాత మనం ఆయన ప్రతిమాలినా సరే ఆయన కనికరించడు. సౌలుకు ఏ దేవుడైతే తన ఆత్మనిచ్చాడో అదే దేవుడు దురాత్మను కూడా ఇచ్చాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న సమయంలోనే మనం తగినట్టుగా స్పందించి మోకరించి క్షమాపణ అడుగుదాం, ఆయన మనల్ని క్షమిస్తాడు.